భయన ఉంది అంటే పైన ఏ అధికారులు ఉంటే కింద అది వచ్చింది పరిపాలన ఎలా ఉందో చెప్పండి పరిపాలన ఏముంది అసలు జరుగుతుంది జరిగిందంటే జరుగుతుంది అది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు అంటే అమ్మఒడి అని నెక్స్ట్ ఇది వాహన మిత్ర అని ఇస్తున్నారు వచ్చే డబ్బులు వాహన మిత్ర నుంచి వచ్చాయి ఎంత వచ్చాయి 10000 వచ్చాయండి మళ్ళీ ఇంకో 10000 రాలేదు రెండు సార్లు వేశారండి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి రోడ్లు అవని డ్రైనేజ్ లేదండి అభివృద్ధి పనులు ఏం లేదండి డబ్బులు మాత్రం బాగానే పంచుతున్నారు జనాలకి అంటే ఈ డబ్బులు పంచడం అనేది మంచిదే అంటారా ఉన్న ఇప్పుడు కేజీ నూనె వచ్చి పామాయిల్ వచ్చి 120 రూపాయలు మంచి నూనె వచ్చి 165 రూపాయలు మరి అది చూసుకోవాలిగా పంచడం అంటే మాలాంటి వాళ్ళకి అది కరెక్టో కదా ఇంకా బాగా నిర్ణయించుకోవాలి తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచిద్దంట ఎంగ్ గెలిచి జగనే గెలుస్తాడు టీడీపీకి మంచి క్యాడర్ ఉంది కదా మరి దాని పరిస్థితి పైన ఏది ఉంటే అదేనండి పైన రాజు ఎవరు ఉన్నారు కింద అదే ఇంకా చేసేది ఏం లేదు అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మేము ఇక్కడ అధికారంలోకి వస్తాం అంటే పార్లమెంట్లో మేమే గెలుస్తామని చెప్పేసి బీజేపీ అంటున్నారు డిపాజిట్లు రావు డిపాజిట్లు రావు డిపాజిట్లు కూడా రావండి చెప్పండి వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది పర్లేదండి బాగానే ఉంది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి బాగానే ఉంది నాకు ఆటో డ్రైవర్కి 10000 పడ్డాయి అమ్మ ఒడి 15000 పడింది మా అమ్మాయికి బాగానే రెండు సార్లు పడ్డాయి అమ్మ ఒడి రెండు సార్లు అధికారంలో వచ్చినా కూడా రెండు సార్లు పడ్డాయి పోయిన సంవత్సరం పడింది ఈ సంవత్సరం కూడా పడింది సరే అయితే విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి రోడ్లు అవన్నీ డ్రైనేజ్ వాటర్ ఫ్లైఓవర్ అయిన నిర్మాణం కూడా జరుగుతుంది పర్లేదు బాగానే జరుగుతుంది తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం వైసీపీ వస్తుంది ఎందుకంటే చాలా మందిని ఆదుకున్నాడు ముఖ్యమంత్రి గారు బాగా చేశారు అది ఈ అమ్మ ఓడి అని ఆటో డైరు 10000 అని సంక్షేమ పథకాలు పథకాలని 45 సంవత్సరాలు ఇప్పించిన అని చాలా బాగా చేశారు సరే అయితే గ్రామం వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు సచివాలయ వ్యవస్థ పర్లే బాగానే చేస్తున్నారు అన్నిటికీ బాగానే చేస్తున్నారు ఇప్పుడు ఏం కావాలని చెప్పి వాలంటీర్ని కలిసినా కానీ వాళ్ళు బాగానే సంప్రదిస్తున్నారు మాకు బాగానే చేస్తున్నారు పనులు అది అసలు బాగాలేదమ్మా అసలు బాగా చట్లాస్ ఆడో వాళ్ళకి 15000 10000 వేస్తున్నాడు మాకు ఎందుకండి డబ్బులు శుభ్రంగా ఇన్సూరెన్స్ కట్టేయమనండి సంవత్సరం ఇన్సూరెన్స్ కాగితం ఇచ్చాడనుకోండి శుభ్రంగా మేమే తగులుకుంటూ ఉంటాం ఆయన మాకు అకౌంట్లో డబ్బులు వేయను మేము వెళ్ళి అవి తీసుకొని తాగటం ఇళ్ళకెళ్ళటం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మాకు అకౌంట్లో డబ్బులు ఎందుకండి అసలు మాకు డబ్బులు ఎందుకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కోసమే 10000 రూపాయలు అవును కదా చెప్పింది వాస్తవమే కదా ఆ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కోసం మా అకౌంట్లో అయిపోతే మాకు డైరెక్ట్ ఆయనే కట్టేసి ఇదిగో ఇదిగో బాబు మీ ఆటో నెంబర్ మీద ఇలాగా మీ ఇలాగా ఈ నెంబర్ మీద ఇలా కట్టాము ఇదిగో పలానా ఇది నీ పేరు రమణ ఇదిగో ఇన్సూరెన్స్ కాపీ కట్టించి ఇచ్చాము పలానా పార్టీ తరఫున అని అప్పుడు మేము ఇది అవుతాం చేయాల్సింది ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకోండి వాళ్ళు సడన్ నాలుగు కంపెనీలు టైప్ అయితే మా ఇన్సూరెన్స్ అయిపోతే ఆ కాగితం ఇచ్చేసి ఇన్సూరెన్స్ అన్నీ ఇచ్చేస్తారు మేము తిరగక్కర్ల బ్రేక్ అయింది అనుకోండి బ్రేక్ చేయాలని చేసి మేము వెళ్ళి బ్రేక్ చేయించుకొచ్చుకుంటాం అది చేయాలి ఒక ఈచ్ ఆటోకి గవర్నమెంట్ పర్పస్కి అయితే 5000-6000 అవుతాయి 5000-6000 ఇంకా బెనిఫిట్ గవర్నమెంట్కి బెనిఫిట్ ఇప్పుడు మాకు ఇస్తారు మా అకౌంట్లో వేస్తారు మేము దానికే వాడతాను గ్యారంటీ ఏం లేదు కదా మాకు ఏదో ఖర్చులు ఉంటే అది వాడేస్తాం మళ్ళీ రేపు వచ్చి బ్రేక్ వచ్చేటప్పుడు రిస్క్గా ఇన్సూరెన్స్ కట్టడానికి రిస్క్గా ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకోండి ఆ కాగితం తీసుకెళ్ళి ఇచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇచ్చేస్తాం మాకు అంతే మాకు ఇంకేం ఉండదు ఆటో చూస్తాడు ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాడు బ్రేక్ అయిపోయింది బ్రేక్ చేయాలన్నా బ్రేక్ మేము ఎదుర్కోవాల్సిన పని లేదు కదా అక్కడికి వెళ్తాం బ్రేక్ చేయాలైనా బ్రేక్ చేయాలని ఇస్తారు అక్కడికి వెళ్దాం బ్రేక్ చూపించుకుని వచ్చేస్తాం ఈ ఆటోకి 4000 రూపీస్ గవర్నమెంట్కే బెనిఫిట్ అలా డైరెక్ట్గా చేస్తే మాకు 10000 ఇస్తున్నారు తప్పేం లేదు మేము మా ఆడిషన్కి మాకు వచ్చి వాడుకోవడం తప్ప దాని వరకు ప్రత్యేకించి వాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇవాళ ఆటో పరిస్థితి ఎలా ఉంది ఆటో అడుక్కోలేక ఆటో తోలలేక ఉన్నాం ఆటో పరిస్థితి తోలలేక ఆటోని అడుక్కోలేక ఉన్నాం కలిగింది బాగానే వచ్చండి బస్తాలు బాగుంది కానీ మందు రేట్లు మాత్రం బాగా పెంచేశారు అవి ఒకటి తగ్గించమని చెప్పండి అంత బాగున్నాయి ఆడోళ్ళు పథకాలు బాగానే వచ్చినారు అన్ని బాగున్నాయి మందు మాత్రం ఎక్కువ రేట్లు ఉన్నాయి అవి ఎక్కువ తగ్గించమని చెప్పండి అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి పెంచ పథకాలు బాగున్నాయి అమ్మ ఒకటి డబ్బులు బాగున్నాయి అన్ని బియ్యం రైస్ బియ్యం బాగున్నాయి అన్నీ బాగానే ఇస్తున్నారు మందు ఒకటే
నూనె రేట్లు పెరిగిపోయినాయి. మామూలే అదే సార్. అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది. సిటీ బాగానే జరుగుతుంది. మూడు రాజధాని పెట్టేశాడు, బాగానే ఉంది. పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు బాగానే పనిచేస్తున్నాడు. తిరుపతి పార్లమెంట్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. అంటే పథకాలు చేయలేదు ఆయన, అంతవరకు డెవలప్ చేయలే ఆయన. పథకాలు తగ్గించేశాడు, డెవలప్ చేశాడు కాబట్టి ఈయన పథకాలు బాగున్నాయి కాబట్టి లేడీస్ అంతా ఈయనకేస్తారు. మళ్ళీ ఇంకోసారి రెండోసారి పోతే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఇట్లన్నీ పెరిగిపోయినాయండి. ఇది ఆదాయం జనాలకి లేదు, ఆదాయం పెరగకపోగా ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ రోజున చాలా ఇబ్బంది అయిపోతుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలు అని అందినా కానీ వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. జనానికి కావాల్సింది ఏంటంటే అందుబాటు ధరలు కావాలి. అది లేనిది సంక్షేమ పథకాలు ఎండు పెట్టినా కానీ అంత ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవటం లేదు. మీరు నిజంగా జనాలకి సంక్షేమ పథకం ప్రవేశపెట్టాలనుకుంటే జనాలకి నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా రేటు తగ్గించిస్తే అదే మీరు మాకు ఇచ్చే సంక్షేమ పథకాలు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిద్దంటారు? ఏ పార్టీ గెలిచిద్ది అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది కాబట్టి దానికే ఎక్కువ ఉంటుందని అది ఎవరైనా చెప్తారని నేను అనుకున్నా. నా ఉద్దేశం పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడ? అభివృద్ధి ఏం జరిగిందని చెప్పి చెప్పమంటారు? ఇదో ఇక్కడ ఈ మూల ఒకటి చేస్తున్నారు, అది ఒకటి తప్పించి ఏమి లేదు. అభివృద్ధి ఏం జరుగుతుంది? ఏమి అభివృద్ధి అయితే మాకేం కనపడటంలా. సరైన పనితీరు ఎలా ఉంది స్థానిక ఎమ్మెల్యేల పనితీరు? స్థానిక ఎమ్మెల్యేల పనితీరు బాగానే ఉంది. గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మేము అటువైపు వెళ్ళదు, మాకు తెలియదు వాటి గురించి. సంక్షేమ పథకాలు ఎలా? సంక్షేమ పథకాలు అయితే బాగున్నాయండి. మద్యపాన రేట్లు తగ్గించాలి, మందు రేట్లు తగ్గించాలి, అది జనాలు గోల్ చేస్తున్నారు. అది అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి, బాగానే చేస్తున్నారు. నిత్యావసర రేట్లు కొంచెం తగ్గించాలి. నూనెలు పప్పులు ఉప్పుల రేట్లు మద్యపాన తగ్గించాలి. తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వచ్చాయి, ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ గెలుస్తుంది. టీడీపీ ఎందుకు గెలవదు? వైసీపీ గెలుస్తుంది. ఆయన సంక్షేమ పథకాలు అలాంటివి ఆయన అభివృద్ధి చేస్తున్నాడు, అది వైసీపీ గెలుస్తుంది. టీడీపీకి మంచి క్యాడర్ ఉంది కదా? క్యాడర్ ఉన్నా సరే వైసీపీ గ్యారెంటీ. అక్కడ సెంట్రల్లో మేమే అధికారంలో ఉన్నాం, తిరుపతి ఎంపీ కూడా మమ్మల్ని గెలిస్తేనే బాగుంటుంది అని బీజేపీ చెప్పినా ఎవరు చెప్పినా వైసీపీ గెలుస్తుంది. సంక్షేమ పథకాలు ఎలా? అన్నీ బాగానే ఉన్నాయండి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ మటుకు కొంచెం చూసుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్గా లేదు, వాలంటీర్ వ్యవస్థ చూసుకోవాలి. పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, పరిపాలన బాగానే ఉంది. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, అవును, ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. టీడీపీ ఎందుకు రాదనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు అవి ఉన్నాయి కాబట్టి, జగన్ గారి పరిపాలన బాగుంది కాబట్టి తిరుపతిలో వైఎస్ఆర్సీపీ వస్తుందని అనుకుంటున్నాను. టీడీపీ కూడా తిరుపతిలో మంచి క్యాడరే ఉంది, అవును, పార్టీ ఎందుకు గెలవదు అనుకుంటున్నారు? అంటే పథకాలు అవి జగన్ గారి బాగున్నాయి కాబట్టి జగన్ గారు వస్తుందని చెప్పి ఎంపీ సీట్ అనుకుంటున్నాను. సరే, అయితే ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ మెజారిటీ వచ్చింది, అంటే ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎంత పెద్ద విజయం ఎలా వచ్చిందంటారు? పథకాలు అవి బాగున్నాయండి. వైఎస్ జగన్ గారి పథకాలు బాగున్నాయి, పరిపాలన బాగుంది, అందువల్ల ప్రజలు కూడా మొగ్గేశారని నేను భావిస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? మల్లాది విష్ణు పర్వాలేదు బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉందండి. ఎమ్మెల్యే గారు కూడా బాగానే చేస్తున్నారు, అంత బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? మరి కొంతమంది అందుని అన్నారు, కొంతమంది అందట్లేదు అంటున్నారు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో? రోడ్లు అవన్నీ డ్రైనేజ్ ఏం లేవు, ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే ఏం జరగట్లేదు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, నామినేషన్ పర్వం కొనసాగుతుంది, ఎలా చూస్తారు, ఏ పార్టీ గెలిచింది అంటారు? మేము ఉన్నదేమో విజయవాడలో, మాకు దాన్ని 400 కిలోమీటర్ తేడా ఉంది. అక్కడ పబ్లిక్ వాళ్ళకైతే అర్థమవుతుంది, మాకు అర్థం కాదు కదా. మాస్కులు అన్నీ ఖచ్చితంగా. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే చేస్తున్నారు సార్. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిద్దంటారు? ఏమో సార్, మరి అది మాకు తెలియదు కదా, ఖచ్చితంగా చెప్పలేం కదా ఏదనేది. వైఎస్ఆర్ వచ్చింది అనుకుంటున్నారు. పార్టీకి వేస్తారు ఓట్లు, డబ్బులు పెట్టుకుంటున్నారు కదా, అంతే. టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది కదా తిరుపతిలో? ఉంది, వేయాలి కదా జనాలు ఓట్లు. జనాలు వేస్తే వేరు, డబ్బులు పెట్టుకొని వేస్తున్నారు కదా. అది బీజేపీ జనసేన పరిస్థితి ఎలా ఉంటుంది? బీజేపీ జనసేన కూడా ఎవరు వేయరు. కేంద్రంలో రూలింగ్లో ఉంది కదా, మరి పార్లమెంట్ ఉన్నా, మొన్న ఎలక్షన్లో చూసాంగా
ఎవరు ఓట్లు వేయలేదుగా జనాల్లో వ్యతిరేకత ఉన్న ఓట్లు టైం వచ్చేలోపు ఓట్లు వాళ్ళకే వేశారుగా దాన్ని బట్టి ఫాలో అవటమే ఈ మూడు సంవత్సరాలు బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళకే వేస్తారు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లకి ఏమన్నా వస్తే తేడా వస్తుందేమో ప్రజెంట్ అయితే ఈ మూడు సంవత్సరాలు కూడా అధికారంలో ఇల్లే ఉంటారు మీకు తెలియదు ఏముంది అంతంత మాత్రంగానే ఉన్నాయి సంక్షేమ పథకాలు జనాలకి లబ్ధి చేకూరుస్తున్నాయి వస్తున్నాయి వచ్చే వాళ్ళకి వస్తున్నాయి రాని వాళ్ళకి రావట్లా మాకైతే ఇల్లు పేపర్లు అయితే ఇచ్చారు ఆ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా చూపిలేదు మాకు మేము ఒక్కళ్ళం కాదుగా మాతో ఎంతో మంది ఉన్నారు మేము ఒక్కళ్ళు వెళ్ళి అడిగితే మాకు ఒక్కళ్ళకి సమానం చెప్పరుగా అందరికి నలుగురితో ఎప్పుడు ఇస్తే మాకు అప్పుడే ఇస్తారు అది పట్టా కూడా కాదు అది డీఫామ్ డీఫామ్ ప్రస్తుతానికి అయితే ఇచ్చారు ఎక్కడో గన్నవరంలో వచ్చిందని చెప్పి పేపర్స్ అయితే ఇచ్చారు మాకు అది ఆ ఫ్లాట్ అనేది ఎక్కడో చూపించలేదు ఏమో చెప్పలే ఇక అది ఎవరికైనా అందరికి అయ్యే ఇచ్చారు ఇంకా ఎవరికైతే చూపించలే పరిపాలన బాగుంది అభివృద్ధి లేదు వాస్తవం సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి కానీ నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో అభివృద్ధి కావాలి మెయిన్ అభివృద్ధి లేనిదే కష్టం వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా డబ్బులు వచ్చాయా మీకు వచ్చాయి రెండు సార్లు వచ్చాయి సరే ఎలా చూస్తారు మరి విజయవాడలో తిరిగే ఆటోలన్నీ దాదాపుగా గ్యాస్ మీద తిరిగే ఆటోలు గ్యాస్ ఛార్జీలు పెరిగాయి పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు అన్నీ పెరిగాయి ఎలా చూస్తారు మరి చూసేదే ఉందండి అన్ని రేట్లు పెరుగుతున్నాయి ఇవి పెరుగుతున్నాయి అవి కంట్రోల్ చేయాలి మెయిన్ అది కంట్రోల్ చేసినా లేకపోతే చాలా ఇబ్బంది అవ్వదు స్థానికంగా ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు మల్లాది విష్ణు గారు ఉన్నారు అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు పనితీరు ఎలా ఉందంటారు పనితీరు అంటే పర్లేదు చేస్తున్నారు కానీ ఇంప్రూవ్ చేయాలి ఇంకా కానీ కొన్ని కొన్ని రేట్లు ఇవన్నీ తగ్గించాలి సామాన్యుడి మీద భారం పడకుండా చూడాలి అదే ఏ ప్రభుత్వమైనా సరే సామాన్యుడి మీద భారం పడకూడదు మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే నలిగిపోతున్నారు అదే సరే అయితే ఇప్పుడు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తారు ఏముంది అందరు చెప్పేది అదే కదా వాస్తవం జరిగేది ఏంటంటే అధికార పార్టీకి అవకాశం ఉంటుంది అది కామన్ టీడీపీకి కూడా మంచి క్యాడర్ ఉంది కదా మరి ఏమంటారు ఉంది కానీ ఉన్నా కూడా జనాలు ఏంటంటే అధికార పార్టీకి అవకాశం చూపిస్తారు సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది ఇక్కడ తిరుపతి పార్లమెంట్ కూడా మేమే గెలుస్తామని బీజేపీ జనసేన అంటుంది అనుకుంటారు బర్లు దీనివల్ల ప్రతి ఒక్కరు పోటీలు ఏంటంటే గెలుద్దామని అనుకుంటారు కానీ అధికార పార్టీకి అవకాశం ఉంటుంది 90% అయితే గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది వాళ్ళ పని పర్ల బాగానే చేస్తున్నారు ముఖ్యంగా మెయిన్ ఏంటంటే వృద్ధులకి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి పింఛన్ ఇవ్వడం అనేది రికార్డ్ మెయిన్ ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతో ముఖ్యమంత్రులు మారారు అన్నీ చాలా చేశారు కానీ అదొక్కటి మటు బాగా సక్సెస్ అయింది 100% గ్యారంటీ అది ఎలా ఉంది కాస్త వ్యతిరేకతగానే ఉంది అంటే పూర్తిగా న్యాయబద్ధంగా ఏం లేదు ఇప్పుడు రైస్ పెట్టాడు రైస్ వచ్చేటప్పటికి ఆ వ్యాన్లు సందులోకి వచ్చేస్తున్నాయి వాళ్ళు వచ్చినప్పుడు పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు వాటి కోసం నుంచో అని ఎదురు చూసి తీసుకోవాల్సి వస్తుంది అదే డీలర్ దగ్గర అనుకోండి వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు సంక్షేమ పథకాలు కంటే కూడాను ఉపాధి చూపిస్తే సంక్షేమ పథకాలు ఎందుకు వాళ్ళకి కావాల్సినటువంటి వృత్తులు నైపుణ్యం పెంపొందించి వాళ్ళకి అటువైపుగా మళ్ళిస్తే దాన్ని వాళ్ళు క్రాస్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇట్లా సంక్షేమ పథకాలు పెట్టేసి కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ ఉపయోగం లేదు కదా దానివల్ల సరే అయితే మీకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా డబ్బులు వచ్చాయా రాలేదు ఓన్లీ ఓనర్స్కి మాత్రమే ఇచ్చాడు డ్రైవర్లకు ఇవ్వలేదు అంటే డ్రైవర్లు వాళ్ళ దృష్టిలో లేరు ఏంటి ఓనర్స్ మాత్రం వాళ్ళ దృష్టిలో ఉన్నారు ఓనర్లు వాళ్ళకి ఓట్లు వేసింది అంటే మీరు అద్దెకి నడుపుకుంటారా అద్దెకి వేస్తాం సరే అద్దెకి ఆటో నడుపుకునే కార్మికులకు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు రావాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అండి ఇప్పుడు వాళ్ళకి 5000 వేసినప్పుడు ఒక సీనియారిటీ లిస్టు ప్రకటించండి ఒక సీనియర్ లిస్టు ప్రకటించి ఆ లిస్టు ప్రకారం డ్రైవర్లకు కూడా తల 5000 వేస్తే బాగుండేది సరే ఇప్పుడు అభివృద్ధి పనులు చూసుకున్నట్లయితే విజయవాడలో రోడ్లు అవ్వని డ్రైనేజ్ అవ్వని వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఫ్లైఓవర్ అవన్నీ మామూలుగా నడుస్తున్నాయండి అంత అభివృద్ధిగా అవసరం అంటే ఇది లేదు ఇప్పుడు వచ్చినట్టు కార్పొరేటర్లు మేయర్ కానీ ఇప్పుడేమో వీళ్ళు చేస్తే చేయొచ్చేమో కానీ ఇంతకుముందు అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది
అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రధాన పార్టీలన్నీ పోటీలో నిలుస్తున్నాయి, ఎలా చూస్తారు ఏ పార్టీకి అవకాశం? ఏదేమైనా సరే అధికారం ఉన్నప్పుడు వాళ్ళే గెలుస్తారు అనేటువంటి ఒక ఇనికిడి ఎక్కడ చూసినా ఉంది. గతంలో నంద్యాలు చూశారు, తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం చేశారు, గెలుస్తారని పోటీ చేస్తే తెలుగుదేశమే గెలిచింది. అట్లానే ఇప్పుడు కూడాను వైఎస్ఆర్సీపీ గెలిచింది. మరి దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయింది కదా? టీఆర్ఎస్ ఓడిపోయింది, అక్కడ బాగా బలంగా బీజేపీ ఉంది, ఆ ప్రభావం టీఆర్ఎస్ మీద పడింది, అందువల్ల అక్కడ బీజేపీ గెలిచింది. అంటే జిహెచ్ఎంసీలో కూడా టీఆర్ఎస్ పెద్ద దెబ్బ తగిలింది కదా? గెలిచింది అని అంటే అక్కడ గెలిచింది అంటే బీజేపీ ఒక పక్క నుంచి మతత్వాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది, ఆ మతత్వ విధానాలు ప్రజల్లో నచ్చినాయి కాబట్టి అక్కడ టీఆర్ఎస్కి వ్యతిరేకత వచ్చింది. ముస్లిం ఏరియా సరే, అయితే మరి పెరుగుతున్న పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు వీటి గురించి ఏమంటాయి? పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ అవి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. రవాణా కాబట్టి ఆ రవాణాకు సంబంధించినటువంటి ప్రభావం ప్రజల మీద విపరీతంగా పడుతుంది. ఆ భారాన్ని ప్రజల మీద వేస్తారు, కానీ ఇప్పుడు మేము ఆటో ఉంది, డీజిల్ పెంచారు, టూటీ ఆయిల్ పెంచారు, ఆ ప్రభావాన్ని ప్రజల మీద వేస్తాం కానీ మేము పెట్టుకోంగా.